మన టాపిక్ టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోలు ఎందుకు ప్యాన్ ఇండియా మూవీస్ తీయట్లేదు. ఇప్పుడు వస్తున్న కుర్ర హీరోలు ఇటు హిట్ కొడుతూనే ప్యాన్ ఇండియా మూవీస్ చేసుకుంటూ దూసుకుపోతుంటే టాలీవుడ్లో ఎప్పటి నుంచో పాతకపోయిన మన టాలెంటెడ్ సీనియర్ హీరోస్ ఇటు హిట్ కొట్టలేక ప్యాన్ ఇండియా మూవీస్ చేయలేక ఉన్న స్టార్డమ్ని కాపాడుకోవడానికి సతమతమవుతున్నారు. ఇందులో మనం మొదట చెప్పుకోవాల్సింది గోపిచంద్. హీరోగా విలన్గా విలక్షణమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ ఈయనకున్న కట్అవుట్కి ఫ్యాన్ బేస్కి మంచి స్క్రిప్ట్ సెలెక్షన్తో ప్యాన్ ఇండియా స్టార్ అవ్వచ్చు, కానీ రాంగ్ మూవీస్ సెలెక్షన్స్తో కనీసం ఒక మంచి హిట్ కొట్టలేకపోతున్నాడు. ఈ లిస్టులో తర్వాత చెప్పుకోవాల్సింది హీరో నితిన్. జయం మూవీతో 19 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అరంగేటం చేసిన నితిన్ తర్వాత 12 ఫ్లాప్ వచ్చినప్పటికీ మళ్ళీ స్ట్రాంగ్ హిట్తో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్కి అటు యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇతనికి ఉన్న టాలెంట్కి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ప్యాన్ ఇండియా స్థాయిలో ఒక మూవీ కూడా తీయలేదు, కనీసం ఆ వైపు కూడా అడుగులు వేయట్లేదు. ఇక చివరిగా చెప్పుకోవాల్సింది హీరో రాంపోతినేని. చిన్న వయసులోనే దేవదాస్ మూవీతోని ఎంట్రీ ఇచ్చిన రామ్ ఆ మూవీతోనే మంచి బ్లాక్ బాస్టర్ని అందుకోవడమే కాకుండా మంచి లవర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో జగడం లాంటి వర్సటైల్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మరియు లవ్ జనర్కి పరిమితమయ్యాడు. కానీ ఇస్మార్ శంకర్ లాంటి మాస్ హీరోగా మనకు కనిపించిన రామ్ ఆ మాస్ ఇమేజ్ కాపాడుకోలేకపోయాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మళ్ళీ అవుట్ అండ్ అవుట్ మాస్ హీరోగా మన ముందుకు వస్తున్నాడు, కానీ ప్యాన్ ఇండియా మూవీస్ చేయలేకపోతున్నాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.